దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉంటున్నాను. ఈరోజు నా దర్శనాల సబ్జెక్టులో 105వ ఎపిసోడ్కి వచ్చాం. గత ఎపిసోడ్లో నా యొక్క పిలుపు, ఆ యొక్క ప్రవక్త పిలుపు ప్రత్యేకమైనటువంటి పిలుపు అని, దాని మీదే ఒక 28 దర్శనాలు ఉన్నాయని మీకు చెప్పడం జరిగింది. వాటిని అన్నింటినీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి డేట్ వైజ్ నేను ప్రభు వైపు చూడక ముందు నుంచే దర్శనాలు బిగినాయని, ఆ దర్శనాలు మొదటి దర్శనమే నా పిలుపు గురించి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కొక్కటి ఆ దర్శనాలలోకి మనం వెళదాం. ముందుగా నా బుక్లో రాసినటువంటి మొదటి దర్శనమే నా దర్శనం, దర్శనాలు బిగిన అవటం ఆ దర్శనంతో బిగించేస్తున్నా. అది ఎప్పుడు వచ్చింది అంటే 2012 February 11 మొదటి దర్శనం వచ్చింది. నేను యేసు ప్రభు వైపు చూచింది ఎప్పుడండి అంటే, ఈ దర్శనం వచ్చిన తర్వాత ఇంకా 3 నెలల తర్వాత నేను యేసు ప్రభు వైపు చూడటం జరిగింది. అంత క్రితం యేసు ప్రభు తెలీదా మీకంటే, ఆ సినిమాలు చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభు ఆ సిలువ త్యాగం గురించి అంతవరకు తెలుసు. అందరు దేవుళ్ళలాగా ఆయన కూడా దేవుడని, మంచి దేవుడని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళం. మంచి ప్రవర్తనగా ఉండమని క్రైస్తవులు చెప్తూ ఉంటాడు అనుకో, కానీ మేము ఆరాధించే దేవుళ్ళు దేవుళ్ళు కారు అన్న విషయం మట్టుకు మాకు తెలియదు. అంచేత ఏ దేవుడైతే ఏముంది అనేటువంటి దృష్టిలో మేము వెళ్ళిపోతూ ఉన్నాం. నాకు అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయంటే మంచి ఉద్యోగం చేశాను, పిల్లలు సెటిల్ అయ్యారు, బాగుంది. మరి ఇవన్నీ మరి మంచి గుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే ఇవన్నీ ఎవరిచ్చుంటారు? మేము ఆరాధించే దేవుళ్ళు మరి తరతరాలుగా మా పూర్వీకుల నుంచి మేము ఆరాధిస్తున్న దేవుళ్ళు వేరు, యేసు ప్రభువు కాదు. మేము బాగానే ఉన్నాం, మా కుటుంబం అంతా బాగానే ఉంది అంటే ఎవరు ఇస్తున్నారన్నమాట, మా వాళ్ళే ఇస్తున్నారు అనుకున్నాం. ఎవరైనా కూడా అట్లానే ఈ యొక్క యేసు ప్రభు మార్గంలో లేని వాళ్ళంతా వాళ్ళ జీవితాలు కాస్త మంచి పనులు చేసుకుంటూ మంచి జీవితాలు జీవిస్తూ వెళ్ళిపోతున్నారు. మంచి పనులు చేస్తుంటే క్రియాఫలాలు వచ్చేస్తాయి కదా, ఎవరిచ్చారో వాళ్ళకి తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇస్తాడా, ఇచ్చాడు, ఇస్తున్నాడు అనే విషయం తర్వాత రోజుల్లో నాకు తెలిసింది. కాబట్టి ఉన్న దేవుడు ఈయన ఒక్కడే దేవుడు అని నేను గ్రహించక వెళ్తున్న రోజుల్లో, అనేక తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్న రోజుల్లో, ఈ తీర్థయాత్రలు కూడా నేను చాలా నిష్ఠగా చేసేవాడిని. ఎక్కడ ఏ దేవుడికి మొక్కకపోతే, నమస్కారం పెట్టకపోతే ఎక్కడ శిక్ష వస్తుందో అని కంగారు పడిపోతూ ఉండేవాడిని. అలా ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళిపోయి వాటికి మొక్కటం విగ్రహాలుగా చేస్తూ ఉండేవాడిని. అక్కడ ఏమి చేయాలంటే ఆ యొక్క ఏవి ఆ పూజా కార్యక్రమాలు అవి జరిపిస్తూ ఉండేవాడిని. డబ్బుకి లెక్క చేసేవాడిని కాదు, దూరం లెక్క చేసేవాడిని కాదు, ఎంత దూర ప్రాంతాలని తిరుగుతూ ఉండేవాడిని. ఆ రోజుల్లో దేవుడు దర్శనం చూపించారు. అప్పటికి నేను రిటైర్ అయిపోయి 1 సంవత్సరం 4 నెలలు అయింది రిటైర్ అయిపోయి. ఆ తీర్థయాత్రలు తిరుగుతున్న రోజులు అవి. ఈరోజు రాత్రి కళలో ఒక దర్శనం ఇలా కలిగింది. లాల్చీ పైజమా తెల్లటి దుస్తులు వేసుకున్నటువంటి ఒక ఆయన, బైబిల్ గ్రంథం లాంటి నల్లటి అట్ట కలిగిన ఒక గ్రంథం మరియు పూల బొకే తెచ్చి ఇచ్చి, మీకు రిటైర్మెంట్ తర్వాత ఈ గ్రంథమే సరి అయిన మార్గం అని చెప్పి నాకు ఇవ్వటం జరిగింది. ఇది నా దర్శనం. దేవుడికి స్తోత్రం. నేను స్టన్ అయిపోయా. పొద్దున్నే లేచిన తర్వాత ఏంటి రాత్రి బైబిల్ గ్రంథం ఇచ్చాడంటే, మంద కాదు కదా ఇది. మా యొక్క కుటుంబంలో యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు తక్కువే. మా చెల్లి ఒక ఆమ్మకి అంగీకరించింది. అప్పుడప్పుడు ఆమె ఏదో చెప్తూ ఉండేది, మేము కొట్టి పారేస్తూ ఉండేవాళ్ళం. ఏ దేవుడైతే ఒకటేలేమ్మా అంటూ ఉండేవాళ్ళం. క్రైస్తవులు అంటే చిన్నచూపు ఏమీ లేదు, కానీ ఏ దేవుడైనా ఒకటే అనే భావం కలిగిన వాళ్ళం. ఇప్పుడొచ్చి ఈ గ్రంథం ఇచ్చి చేతిలో పెట్టాడు ఏంటి ఈయన అని చెప్పి అనుకోవటం జరిగింది. మరి బైబిల్ గ్రంథం అనే పేరు కూడా ఏం మాకు దాని మీద లేదు, కానీ నా నల్లటి అట్టగాలు చూడగానే ఇది బైబిల్ గ్రంథం అని తెలిసిపోతుంది నాకు. అది ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు, నన్ను కూడా యేసు ప్రభు చూడమని బలవంతం చేయదలుచుకోవాలి. ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఈయనకి ఒక మార్గం చూపిద్దాం, ఈయనంతటి ఈయన ఆలోచించుకుని రావాలి. ఒకవేళ ఆ బైబిల్ గ్రంథం మనకిచ్చిన మాకొద్దు ఈ దేవుడు
అని నేను అనుకుంటే దేవుడు నన్ను ముట్టుకునేవాడు కాదేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథం నా చేతికి వచ్చిందో పొద్దున్నే బైబిల్ గ్రంథం తీశాను. ముందే బైబిల్ గ్రంథం ఉంది నా దగ్గర, కథ ఇది మంద కాదు కదా, అన్నీ మన గ్రంథాల తర్వాత అది చూడాల్సింది అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను ఆ గ్రంథం తీసే ఉదయాన్నే, ఇక దేవుడు నా మనోనేత్రాలు తెరిచాడు, నా జ్ఞానహృదయం తెరిచాడు, నాకు అది చక్కగా చదివిన చదివినట్టుగా అర్థం అవటం, మనసులో చొచ్చుకుపోవటం జరిగింది. ఈ ప్రణాళిక దేవుడిదే. బైబిల్ గ్రంథం అంతకితం ఎప్పుడైనా చదవలేదా? చదివితే అట్లా ఎక్కిందా, అట్లా అర్థమైందా, ఆ గ్రహింపు వచ్చిందా, రాలా? ఇప్పుడు వచ్చేసింది ఏంటి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నా మీద. ఒకవేళ ఆయన చూపించి ఇదిగో బైబిల్ గ్రంథం సరైన మార్గం అని చెప్తే, నేను దానివైపు వస్తే ఇక ఆయన తక్కినని చేయదలుచుకున్నాడు. నేను వచ్చా, నేను ఆసక్తితో దాన్ని తీసా, ఆయనకి నచ్చింది, ఓకే, అక్కడి నుంచి జ్ఞాననేత్రం తెరిచాడు. ఇక బైబిల్ గ్రంథం చదువుతుంటే తేనె తాగినట్టుగా అనిపించింది నాకు. ఆ తేనె తాగినట్టుగా అనిపించడం ఎప్పుడు అనిపిస్తుంది అంటే దేవుడి యొక్క ఆత్మ మన మీద నిలిచినప్పుడు జరుగుతుంది. అది అప్పుడే దేవుడు ఆత్మ నిలిపేశాడు అన్నమాట అర్థం. కాబట్టి అర్థం చేసుకుని అయ్యో ఇప్పటికి 59 సంవత్సరాలు జరిగిపోయింది, నా జీవితం అంత వ్యర్థమైపోయింది, ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే ఒక్కడ నేను ఆరాధించే దేవుళ్ళు అసలు కాదు అని తేలింది. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పేశాడు, త్రియేక దేవుడు, నేను సృష్టికర్తను, నేను నా మహిమని ఎవరికి ఇచ్చువాడను కాను అని ఆయన చెప్పేశాడు. నేను ఒక్కడనే దేవుడిని అని చెప్పేశాడు ఆయన. అట్లాంటి పదాలు ఇంకా వేరే గ్రంథాల్లో లేవు. నేను ఒక్కడనే దేవుడిని అని ఎవరో అని ఎంతమంది ఉంటారో దేవుళ్ళు అనుకునేవాళ్ళం. పెద్ద ఆయన ఒక ఆయన ఉంటే ఆయన కింద ఎంతమంది ఉంటారో అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమైనా కింద పైన ఉండటం అనేది ఏమి ఉండదు, ఉన్నది ఒకే దేవుడిని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో ఈ ప్రపంచాన్ని అంతటిని నిర్మించి శాసించి పోషిస్తున్నది పాలిస్తున్నది నేనే అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే అవునో కాదో మీరే తెలుసుకోండి. అప్పుడు అన్నమాట అర్థమైంది, మిగతా వాళ్ళు కాదు అని అర్థమయ్యింది. అందుకే ఇది చదివిన తర్వాత వెంటనే ప్రభు వైపు చూడాలన్న. కానీ మరి సాతానుడు అంత పట్టాన, ఒక పట్టాన అన్యజనుల్ని యేసు ప్రభు వైపు చూడనివ్వడు. నాకు ఇంత నిష్ఠాకరిష్ఠుడైనటువంటి నువ్వు బైబిల్ గ్రంథం పట్టుకుని చర్చికి వెళ్ళటం ఏంటి అని లోపల సందిగ్ధం వచ్చేసింది. వచ్చేసి మరి ఈయన దర్శనం చూపించేశాడు, ఈ ఆ బైబిల్ గ్రంథం చదివితే అర్థమైపోతూ ఉంది, ఆయన ఒక్కడే దేవుడని, మరి ఆయన ఒక్కడే దేవుడని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, అది నిజమో కాదో మరి మనం కూడా పరిశీలన చేద్దాం, చేసిన తర్వాత వెళదాం, ఎందుకు మనం వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ 3 నెలలు ఈ దర్శనం వచ్చిన తర్వాత వస్తాను నేను దర్శనాలు, ప్రతి నెల 1-2 దర్శనాలు వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి. కానీ నేను చర్చికి వెళ్ళట్లా, బైబిల్ గ్రంథం ఇంట్లో చదువుతున్నా అర్థమవుతుంది, చర్చికి వెళ్ళట్లా, చూద్దాం. నేను ఇవాళ వరకు ఆరాధించినటువంటి దేవుళ్ళు అస్సలు కాదు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, అది ఎంతవరకు నిజమో నేను నిర్ధారించుకున్న తర్వాతే నేను అటు పక్కకి వెళ్ళాలి అని ఆలోచించుకుని నేను ఇదివరకు ఆరాధించిన దేవుళ్ళు దేవతలకి ఒకటే మొరపెట్టా, అయ్యా ఈరోజు ఒక దేవుడు వచ్చాడు, ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు నేను సృష్టికర్తను, మొత్తము నేనే, ఇంకెవరు లేరు అంటున్నాడు, ఇది ఎంతవరకు నిజమో నేను నిర్ధారించుకోవాలంటే మీరెవరైనా దేవుళ్ళు అయితే నాకు ఒక దర్శనం చూపించండి, ఈ దేవుడు దర్శనాలు చూపించేస్తున్నాడు నేనే అని స్వరం వినిపిస్తున్నాడు, మీరు ఈ స్వరం వినిపిస్తారో దర్శనం చూపిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు దేవుళ్ళో కాదో నేను తెలుసుకోవాలి, మీరు దేవుళ్ళు అయితే ఒక దర్శనం స్వరం ద్వారా మాట్లాడండి, మేము కూడా దేవుళ్ళమే, లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒక స్వరం వినిపిస్తారో ఒక దర్శనం చూపిస్తారో చూపించండి, ఒకవేళ మీరు చూపించకపోతే ఏ కాదు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట నిజమే, మిగతా వాళ్ళు కాదు అన్నమాట నేను నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. పైగా ఇంతకాలం 50 సంవత్సరాలు 59 సంవత్సరాల పాటు మీ పాదాలు చెంతబట్టుకుని ఎన్నో తీర్థయాత్రలు తిరిగి ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి తిరుగుతున్నటువంటి నేను, మీరు కానీ దేవుళ్ళు అయ్యే పక్షం అయితే నన్ను మేము వెళ్ళకూడదు కదా, మీరు మేము దేవుళ్ళని చెప్పాలిగా, ఒకవేళ చెప్పలేకపోతే మటుకు మీరు దేవుళ్ళు అనే విషయానికి ఆ యొక్క ఆధారాలు మాకు లభించలేదు కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుందని నిర్ధారణ చేసుకుని 3 నెలలు కూడా నేను సందిగ్ధంలో గడిపా. ఏ దేవుడుగా చెప్పబడిన ఆయన ఏ దర్శనము చూపించలేదు.
ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నా, నువ్వు భయపడతం తీసుకొని ఇది అది అని దేవుడు మాట్లాడుతాడు. ఏ దేవుడు కూడా ఈ 2-3 నెలల్లో కూడా ఏ దర్శనం చూపించడం కానీ ఒక స్వరం వినిపించడం కానీ చేయలే. అప్పుడు నా అంతటా నేను నిర్ధారణ పరిశీలించా పరిశోధించా. దేవుడు కూడా అదే ఇష్టం, మనం పరిశీలించి పరిశోధించి ఈయన దేవుడు అనేది ఎరిగి వెళ్ళాలి, అలా వెళ్ళాలి. అలాగే నేను చేశా రైట్. ఆ తర్వాత నేను మే నెలలో అనుకుంటా చర్చికి వెళ్ళటం బిగిన్ చేశా. వెంటనే ఎప్పుడు వీలైతే అప్పుడు బాప్తిజం తీసుకోవాలనుకున్నాను. అక్టోబర్ నెలలో బాప్తిజం తీసుకుని 2012 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు 11 12 సంవత్సరాలు 24 ఇది కాబట్టి 12 సంవత్సరాలు వేసుకు. అప్పుడు ఈ విషయం ప్రభు వైపు చూడటానికి జరిగిన మార్గం. కాబట్టి ముందుగా ఇచ్చినటువంటి ఆయన దర్శనంలో ఏమన్నాడు ఆయన, మీకు రిటైర్మెంట్ తర్వాత ఈ గ్రంథమే సరి అయిన మార్గం అన్నాడు. ఇదేంటి, యేసుక్రీస్తును అవలంబిస్తే అదేదో మతం అనుకుంటున్నాగా, దేవుడు అట్లా చెప్పట్లేదేంటి, ఇది సరైన మార్గం అంటాడేంటి అని నేను ఆలోచించా. ఆ దేవుడికి ఈ మతాలతో సంబంధం లేదు, ఆయన మతం కాదు. ఒక మనిషి భూమి మీద పుట్టి ఏదో ఆయనకు తోచిందంతా చెప్పుకుంటా పోతే ఆయన మతం అది, అట్లా కాదు. ఇది ఈయన అసలు సృష్టికర్త అయిన దేవుడు, ఈయన మతం ఇంకొక మతం అంటాక ఏమి లేదు, ఆయనదే సరైన మార్గం, ఒకటే మార్గం. ఆ రకంగా అప్పుడు నాకు అర్థమైంది, ఇది సరైన మార్గం అన్నాడు అంతే తప్ప మతం కాదు. ఆ తర్వాత సరైన మార్గం అన్నాడు కానీ నువ్వు నన్ను అంగీకరించానా అన్నాడా, అలా సరైన మార్గం అన్నాడు. మనం అర్థం చేసుకున్నాము ఆయనే దేవుడు కావాలని వెళ్ళాం అంతే తప్ప ఆయన ఏమైనా రమ్మన్నాడా. చాలామంది భ్రమపడతారు, యేసు ప్రభు వారు అందరినీ ఆయన దగ్గరికి లాగేసుకుంటాడు. అది నువ్వు అర్థం చేసుకుని ఆయన దేవుడని గ్రహిస్తేనే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు తోసివేయను అని చెప్పాడు. నువ్వు వెళ్ళకుండానే నిన్ను బలవంతంగా ఏమి తీసుకోడు. కాబట్టి అలా మరి అనేక మంది తిరస్కరించిన వాళ్ళు, కోట్ల మంది మరి ప్రభు వైపుకి వెళ్ళటం లేదు ఈరోజుకి. ఆయనే దేవుడు అయినప్పటికీ వెళ్ళట్లా, దేవుడే ఎవరిని శిక్షించట్లా, ఎవరు తెలుసుకుని వస్తే వాళ్ళే అని చెప్తూ ఉన్నాడు. ఈ దీని మీద కొన్ని వాక్యాలు మేము చూడాలనుకుంటున్నాను. కొన్ని వాక్యాలు యెషయా గ్రంథం 30:21-22 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇది ఇప్పుడు నాకు జరిగింది, అదే ఇది మార్గం అబ్బాయి అని చెప్పి ఒక స్వరం వినిపించాడు, అలాగే బైబిల్ గ్రంథం చూపించాడు. కాబట్టి మనం తప్పుదోరలో వెళ్తుంటే ఇది సరైన మార్గం అని చెప్పబడింది. చెక్కబడిన ఇదే యెషయా గ్రంథం 30:22 చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు, హేయములను వాటిని పారవేయుదురు, లేచిపొమ్మని దానితో చెప్పుదురు. మీరు అర్థం చేసుకుని మీకేం చెప్తా, ఇది మార్గము అని చెప్తాను. ఎప్పుడు యెషయా ప్రవక్త గారు ఉన్నది, యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రాకముందు, నరావతారంలో రాకముందు ఆత్మరూపంలోనే దేవుడి దగ్గర ఉన్నారు. అప్పుడు యెషయా గారు అప్పుడు రాకముందు 740 సంవత్సరాలకు ముందు యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడే, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు దేవుడు. అప్పుడు ఈ ప్రవక్త ద్వారా మాట్లాడే ఆయన ఏమంటున్నాడంటే, మీరు కుడి తట్టైనా ఎడం తట్టైనా తిరిగినప్పుడు ఇది ఈ కుడి ఇది కాదు అది, రెండు మార్గాలు ఉంటాయి, అటో ఇటో. తప్పు మార్గం అయితే ఇది తప్పు అని చెప్తా నేను అన్నాడు. దేవుడు అన్నాయని చెప్పాలిగా, మనకు తెలియక తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాం. పైనుంచి ఒక ఆయన దేవుడు ఉంటే ఇది తప్పు మార్గం అని చెప్పగలగలగా, అలా ఇంకెవరైనా చెప్పారా, లేదు ఈయన వాటికి నేనే చెప్తా అన్నాడు. అదేంటి ఎట్లా చెప్తాడు, చెప్తా అన్నాడు. ఈ యెషయా గ్రంథంలో నేను చెప్తాను అన్నాడు. ఇదేంటండి దేవుడు వచ్చి చెప్తాడా ఏంటి అందరికీ అంటే, చెప్తాడు. ఎట్లా చెప్తాడు అనే విషయం నా దర్శనంతో తేట తెల్లమైంది అని చెప్పేశాడు. ఇది సరైన మార్గం అని చెప్పి చెప్పేశాడు. అప్పుడట సరైన మార్గం అని చెప్పిన తర్వాత మనం గ్రహిస్తే అట మనం ఏం చేస్తాం, మనం పూజించేటువంటి విగ్రహాలన్నీ హేయములని వాటిని పారవేస్తాము, లేచిపోమని దానితో చెప్తాం. మా దగ్గర వద్దకివి, మాకు తెలుసో తెలియకో దేవుళ్ళు అనుకున్నాం అని మనంతటమే పారేస్తాం. దేవుడేం చేయడు, మనమే చేస్తాం. మనకు అర్థమైపోద్ది దేవుడు కాని దాన్ని దేవుడు అని మనం అనుకుంటున్నామని మనకు అర్థమైపోద్ది. కాబట్టి
ఈ వచనం ద్వారా యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 740 సంవత్సరాల ముందే, ఇదిగో ఈ ప్రపంచం అంతటికి నేనే సృష్టికర్తను, తప్పు మార్గంలో వెళ్ళిన వాళ్ళని మంచి మార్గంలోకి నేను చెప్తా, వాళ్ళు నా వైపు చూస్తారు చూడలేదు వాళ్ళ ఇష్టం, ఎవరైతే నా వైపు చూస్తారో వాళ్ళు అప్పటి వరకు అవలంబించిన మార్గం తప్పు అని చెప్పి, వాళ్ళు చేసిన పనులు ఏ విగ్రహాలను అయితే వాళ్ళు పూజించారో ఆ విగ్రహాలన్నీ పారవేస్తారు, వాటి వాళ్ళంతటా వాళ్ళే నిజమైన దేవుడికి వస్తారు. ఇది మార్గం అని ఆయన చెప్తాడే తప్ప ఇక్కడికి బలవంతంగా రమ్మని చెప్పడం. చెప్పిన తర్వాత నువ్వు అనుసరిస్తావో అనుసరించకపోతే నీ ఇష్టమే, నీకు నచ్చింది ఇదే కరెక్టు అని నీకు అనిపించింది అప్పటి వరకు ఉన్న మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు వస్తావు, అంతేగాని దేవుడు బలవంతంగా తీసుకురాడు. అట్లాంటి వాక్యం అప్పుడు ఉంది. ఈ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ యొక్క వాక్యానుసారమే నాకు ఈ దర్శనం చూపించడం జరిగింది అని అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే యోబు గ్రంథంలో 33:14 ఏం చెప్తుందంటే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడికి 24 గంటలు ఇదే పైన కాదు, దేవుడు ఒకరోజు నాకు దర్శనం చూపించాడు ఇది మార్గం అన్నాడు, మహా అయితే ఇంకోసారి చూపిస్తాడు. మాకు వద్దయ్యని వెళ్ళిపోతుంటే రోజు దర్శనాలు చూపిస్తాడా? అదేంటంటే మీకు చాలా దర్శనాలు చూపించాడు కంటే ఎందుకు చూపించాడు, నువ్వు కావాలయ్యా అంటున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఏ అవసరమో అది చూపిస్తాడు. మాకు వద్దయ్యా అన్న వాళ్ళకి ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, ఇక అంతే. ఇక నో, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు, దేవుడు మాట్లాడిన దాన్ని లెక్క చేయరు. ఎట్లా మాట్లాడతాడు యోబు గ్రంథం 33:15 15-18 ఏం చెప్తున్నాడంటే, 14:14 మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో మాట్లాడతాడు. ఇట్లా బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతాడు. ఇంకెవరన్నా మాట్లాడారా? ఎవరికైనా ఏ స్వప్నములో వచ్చింది నేను ఇది ఇది అని చెప్పాడా? లేదు. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. దేవుడు ఇవన్నీ చేస్తాడు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇవన్నీ దర్శనాల ద్వారా ఇది తప్పు ఇది రైట్ అని చెప్తున్నాడు. మరి ఇట్లా ఇంకా ఏ దేవుడిగా చెప్పబడిన వారైనా చేశారా ఎవరికైనా? లేదు. కాబట్టి దేవుడు అన్న ఆయన ఈ రకంగా మనుషుల్ని ఇట్లా కాపాడుతూ ఉంటాడు, మార్గాలను మళ్లిస్తూ ఉంటాడు, తప్పు మార్గంలో ఉన్న వాళ్ళని సరైన మార్గంలోకి తిప్పుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇది మొట్టమొదటి దర్శనం, ఇది సరైన మార్గం అంతే. మార్గమో కాదో తేల్చుకోవాల్సింది మనమే, తేల్చుకున్నాం. దానికి సహాయం దేవుడు ఆ యొక్క సాతాను కట్టల నుంచి బయటికి తీసుకొచ్చి జ్ఞాన హృదయాన్ని కలగజేశాడు. జ్ఞానం బైబిల్ గ్రంథం చదివిన కొద్ది అర్థమయ్యేటట్టు చేశాడు. ఆ విధంగా రావటం జరిగింది. ఇక రెండవ దర్శనం, ఈ పాయింట్ ఏంటంటే, నన్ను నేను ప్రత్యేక పరచుకోమన్నాడు. ఇది 2014. నేను అప్పటికి ప్రభు వైపు చూచి మరి 2 సంవత్సరాలు దగ్గర 1.5 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది అనుకుందాం. అప్పటికి ఈలోగా బోల్డన్ దర్శనాలు వచ్చినాయి. కానీ ఈ సబ్జెక్ట్ దేవుడు నన్ను ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు, ఒక ప్రత్యేకమైన పని మీద ఏర్పరచుకున్నాడు అని తెలిసే విధంగా ఆయన ఏం చేశాడు, ఒక దర్శనం చూపించాడు 14/2014. నేను అన్యులకు సంబంధించిన కార్యక్రమానికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మరి అది పెళ్ళో వ్రతమో జరుగుతుంది, ఆ మంత్రాలు అవన్నీ వినపడుతున్నాయి బయట. ప్రహరీ బయటే ఉండి వెళ్ళామన్న పేరుకి వెళ్ళి అక్కడ ఏమి తినకుండా వచ్చేద్దామని అనుకుంటూ అక్కడ బయట నిలబడి ఉన్న అక్కడికి వెళ్ళా. ఈ దర్శనం ఏంటంటే, మనం యేసుప్రభు నమ్మాం, మన బంధువుల ఇంట్లో ఏదో కార్యం జరుగుతూ ఉంది, అదంతా వాళ్ళ అన్యజనుల కార్యక్రమం జరుగుతూ ఉంది, వెళ్ళకపోతే బంధుత్వాలలో కొంచెం తేడాలు వస్తాయి, బాగా కావలసిన వాళ్ళు మనం వెళ్ళకూడదు, కాబట్టి ఒక పని చేద్దాం, వెళ్ళి బయటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని ఉంటాడు కదా, ఆయన బయటికి వచ్చినప్పుడు ఒకసారి ఆయన కనిపించి వచ్చేద్దాం. దాంట్లో ఏం పాలు పంచు పొందవద్దు, అక్కడ భోజనం చేయవద్దు, అక్కడ ఏమి ముట్టవద్దు, వచ్చేద్దాం బయట నుంచి, బయటే లోపలికి కూడా వెళ్ళవద్దు అనుకుని దర్శనం ఇదంతా అనుకుని వెళ్ళా. వెళ్తే ఆ ఇంటి యజమాని బయటికి రాలేదు, కానీ నేను అడుగుదాం అనుకుంటున్నా పలానా వాళ్ళకి ఇల్లే కానీ
ఒక అక్కడికి నిలబడి ఉంటే అక్కడ బయట నిలబడి ఉన్న పంచకట్టుకుని ఉన్న ఒక పల్లెటూరు ఆయన్ను చూచి ఆ కార్యక్రమం జరిగే చోటు ఇదేనా అని అడిగా. లోపలికి ఆ ప్రహరీలో వచ్చి బయటకు వచ్చాడు ఒక ఆయన, పంచకట్టుకున్నాడు, చొక్కా ఉంది, పైన రైతులు వేసుకునేటువంటి టవల్ పైన తువాలు ఒకటి ఉంది. ఆయన వచ్చాడు పంచకట్టుకుని. ఆయన ఈ కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమం బాబు ఫలాని వాళ్ళది ఇదేగా, అయ్యా ఫలాని వాళ్ళ ఇల్లు ఇదేగంటే అవును. ఇక అతడు నా వైపు చూచి నవ్వాడు, పక్కు నవ్వాడు నా వైపు. మీరు కూడా వచ్చారా అని అడిగాడు. మీ అంటే నా కపట హృదయం తెలిసిపోయింది. ఆ వచ్చిన ఆయన ఎవరో దేవుడు, దేవుడు యొక్క రూపం. ఆయనకి నా కపట హృదయం తెలిసింది. ఓ పక్కన వెళ్ళలేదు అని అంటాకి నేను లోపలికి వెళ్ళలేదు అనొచ్చు, కానీ మళ్ళీ వాళ్ళతోటి ఇబ్బంది వస్తుందని చెప్పి మళ్ళీ వచ్చినట్టు ఉండాలని. మీరు కూడా వచ్చారా అని అడిగాడు. నేను వెంటనే తమాయించుకుని ఇదేంటి ఏది మీరు కూడా వచ్చారా అని అన్నాడు. ఏంటి క్రైస్తవులు కదా మీరు రాకూడదు కదా ఎందుకు వచ్చారా అన్నట్టు అడిగాడు అనమాట. నేను తమాయించుకుని నేను లోపలికి రాలేదుగా, బయట ఉండి యజమాని పలకరించి వెళదామని వచ్చాను బాబు. నేను లోపలికే రాలేదు, నేను రావటం ఏంటి, నేను ఎక్కడ వచ్చాను, బయటే ఉన్నాగా అన్నాడు. ఆయన అంటున్నాడు అప్పుడు, మీ పేరు రాజారావు గారు కదా, మీరు ఈ మధ్యన నిజదేవుడెవరు అనేక గ్రంథాలు చదివి తెలుసుకుని ఆ మార్గంలో ఉన్నారని తెలిసింది. అవునయ్యా నేను రా పేరు రాజారావే, నేను ఫలానా ఫలానా, నేను అనేక గ్రంథాలు చదివి నిజమైన దేవుడు ఆయన అని తెలుసుకున్నా. అప్పుడు అంటున్నాడు, ఏమండి మేమైతే అక్షర జ్ఞానం లేని వాళ్ళం, చీకటిలో ఉన్నవాళ్ళం, ఏది దేవుడో ఏది కాదో సరిగా తెలీదు, పూర్వీకుల ఆచారం ప్రకారం చేస్తున్నాం. మీరు ఎంత చదువుకున్నవారు, జ్ఞానం తెలిసినవారు, ఇన్ని గ్రంథాలు చదివి దేవుడెవరో తెలిసినవారు, మీరు కూడా ఇక్కడికి రావచ్చా అన్నాడు. అంతే, ఈ ప్రదేశానికి రావచ్చా అని అన్నాడు. ఇక ఆయన వివరణ ఇస్తున్నాడు అంటే దేవుడు ఇస్తున్నాడు వివరణ, ఎందుకు రావద్దు అంటకుండా ఇస్తున్నాడు ఆయన. ఏమండి మీరు వస్తే ఆయన చెప్తున్నాడు, మీరు వస్తే ఫలానా ఆయన కూడా వచ్చాడంటే ఇది సరైన మార్గమైన మేము అనుకుంటాం కదండి, మమ్మల్ని చీకట్లోంచి వెలుగులోకి ఎట్లా మరి వెళ్ళాలి, మేము చీకట్లో ఉన్నాం, వెలుగు సంబంధమైనటువంటి మీరు కూడా ఇక్కడికి వస్తే ఇది కూడా వెలుగేమో, ఇది కూడా కరెక్టేనేమో అనుకుంటాం కదా. మీరు రాకుండా ఉంటే ఫలానా ఆయన రాలేదు, ఏదో తేడా ఉంది, అసలు ఇక్కడ ఉన్నది దేవుడా కాదా, ఇక్కడ ఉన్నది మార్గం సరైందా కాదా అని మేము ఆలోచించుకుంటాం. మీరు కూడా ఊరికినే వచ్చి పలకరించి వెళ్ళిపోదామని అనుకుంటే మీరు వచ్చారా రాలేదనే మేము చూస్తాం. మీరు పలకరించి వెళ్ళిపోయారో భోజనం తినేళ్ళారో తినలేదో మాకు తెలియదు కదా. మంచి పెద్ద వేదాంతం మాట్లాడేస్తున్నాడు. అసలు నాకు గాలి తీసేసినట్టు అయిపోయి అసలు మభ్య పెడదామన్నా వీలు అవట్లా. మేము చీకట్లో ఉన్నామండి, మేము వెలుగును ఎట్లా గ్రహించాలి, మీరు ఈ ప్లేస్కి వచ్చారంటే ఇది సరైన మార్గమే అని మేము అనుకుంటాం కదా అని అంటున్నాడు. ఇక ఆయనకి నేను ఏం ఎట్లా ఉందంటే పెద్ద వేదాంతిలాగా మాట్లాడుతున్నాడు. ఆహా దీంట్లో ఎంత అర్థం ఉందా, ఇప్పుడు అన్యజనుల కార్యక్రమాలకి వెళ్ళకూడదు అని అంటుంటారు, అక్కడ ఏమి తినకూడదు అంటుంటారు, ఇదేంటి ఈ పట్టింపు ఏంటి అని అనుకుంటారు అందరూ. అసలు ఆ పట్టింపు కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థంలో ఏమన్నా తేడా ఉందా, అదేం కాదు. అసలు ఉన్న తేడా ఏంటంటే ఆ ప్లేస్కి వెళితే ఆ అపవిత్రతను మనం అంటగట్టుకోవటమే కాక అక్కడ ఉన్న వాళ్ళుతో మనం ఏకీభవించినట్టు. కాబట్టి దేవుడు అన్న ఆయన పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఒక్కనే దేవుణ్ణి, మీరు పవిత్రంగా జీవించాలి, నన్ను అంటిపెట్టుకుని ఉండాలని చెప్పాడు. కాబట్టి అపవిత్రపరచుకోకుండా ఉండటం ఒకటి, ఒకవేళ మనం వెళితే ఏ దేవుడైనా ఒకటి అనే మార్గం అది రుజువుపరచబడి వాళ్ళు అట్లానే ఉంటారు. ఒకవేళ వెళ్ళకపోతే ఆలోచిస్తారు. అసలు వాళ్ళకి ఆలోచించే అవకాశం మనం చెయ్యాలంటే మనం వెళ్ళకూడదు. ఇది అసలు అందుకు దేవుడు ఏం చెప్తున్నా అంటే, అవకడ వాడికి తెలియదు నీకు తెలుసు, తెలిసినవాడు తెలిసినట్టుగా ఉండు, వాళ్ళలో కలిసిపోవాక, కలిసిపోకుండా ఉంటే వాడు ఆలోచిస్తాడు ఈ రోజున, కలిసిపోతే ఎట్లా ఆలోచిస్తాడని దేవుడు ఉద్దేశం అయింది. నువ్వు నిన్ను నువ్వు పవిత్రపరచుకొని నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు, అది కరెక్టే. వాళ్ళు ఒక రోజు ఆలోచించు అట్లా ఎవరు చెప్పగలుగుతారు, దేవుడు ఒక్కడే దేవుడు చెప్తున్నాడు నాకు. కాబట్టి అలా జరిగింది.
ఏంటిది అసలు ఎప్పుడు ఏ సందర్భంలో జరిగింది అని అంటే అసలు జరిగినటువంటి విషయం కూడా మీకు చెప్పాలి. నేను ప్రభు వైపు చూడకుండా ఉన్న రోజుల్లో ఒక దేవాలయం దగ్గర ఏదో ఫంక్షన్ మా బంధువులది వెళ్ళాం. అక్కడ బలులు విగ్రహాలు కనిపిస్తూ ఉంటారు. అక్కడికి ఒక క్రైస్తవుడు ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ముచ్చటించుకున్నారు. మా బంధువులతో మాట్లాడి అంతా మాట్లాడిన తర్వాత మేము ఇక్కడ భోంచేయకూడదండి, మేము క్రైస్తవులం అని చెప్పాడు. కాసేపు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు ఇక్కడ భోజనం చేయకూడదు, ఊరినే వచ్చాడులే అనుకుంటున్నారు. ఓ ఇలా చేయొచ్చు అనుకుంటున్నా నేను. క్రైస్తవులు అన్నవాళ్ళు ఈ ప్లేసులు కూడా రావచ్చు, కానీ ఇక్కడ ఉన్న పదార్థాలు తినకూడదు కావాలి, వాళ్ళ రూల్ ఏదో అనుకుంటా ఉన్నా. నా మనసులో అది పడిపోయి ఉంది. దేవుడు అది తుడిచేయాలంటే ఇది తప్పు, ఇది తప్పు, పవిత్రపరచుకోవాలి. ఆ చీకట్లో ఉన్న వాళ్ళతో మీరు కూడా కలిసిపోతే వాళ్ళు వాళ్ళ చీకట్లో ఉన్నారని వాళ్ళకి ఎట్లా తెలుస్తూ ఉంది? మనం ఇట్లా పవిత్రపరచుకుంటే వాళ్ళకి ఒక రకమైన సువార్త బోధించినట్టు, వాళ్ళకి న్యాయం చేసినట్టు, ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి వాళ్ళని వాళ్ళకి మేలు చేసినట్టు. మనమేమనుకుంటాం, అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ కోపం వస్తుంది. కానీ వాళ్ళకి మనం మేలు చేయాలంటే మనం వెళ్ళకూడదు ఆ ప్రదేశాలకి. లేకపోతే ఏమవుతుందంటే కీడు చేసిన వాళ్ళు అవుతాం. మనం చేసేది కూడా రైటే, ఫలానా ఆయన కూడా వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మేలు చేయాలంటే మనం పవిత్రపరచుకుని ఉండాలి. అయితే దీని మీద కూడా మళ్ళీ చర్చ. అదేంటి, అందరూ అలా ఉండరు కదా, వెళ్తారు కదా అని అంటే దేవుడు కొంతమందిని ప్రత్యేకపరచుకొని చెప్పాడు. అందులో నేను ఒకడిని. కాబట్టి నేను తర్వాత చెప్పుకున్నది ఏంటి అంటే, మరి క్రైస్తవులు అందరూ వెళ్తూ ఉంటారు కదా అన్నిటికీ, నేను వెళ్ళను. నేను వెళ్ళనంటే మరి అందరికి ఒక రూల్, నీకు రూల్ అంటున్నారు. అప్పుడు చెప్పాను, నన్ను ఎందుకో దేవుడు ప్రత్యేకపరచుకొని ఖచ్చితంగా దర్శనం చూపించి మరి చెప్పాడు నేను వెళ్ళకూడదు. ఫలానా రాజారావు గారు కూడా ఇక్కడికి వచ్చాడు ఏంటి అనుకుంటున్నారు అక్కడికి వెళ్తే ఒక చోట ఓ దర్శనంలో. కాబట్టి రాజారావు అన్న వ్యక్తి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుడి ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇక్కడికి రాకూడదు అనుకుంటున్నారు, కానీ నేను వెళ్ళను. మిగతా వాళ్ళకి ఆ దర్శనం లేదు కాబట్టి వాళ్ళు వెళ్తారో వెళ్ళరో వేరే విషయం, నాకు మట్టుకు వర్తిస్తుంది, నేను వెళ్ళకూడదు, ప్రత్యేకపరచుకోమని చెప్పాడు. అంటే ప్రత్యేకమైన పిలుపు ఉంది కాబట్టి ఇదిగో నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడం జరిగింది. దీని మీదే ఇంకొక దర్శనం ఇచ్చాడు, ఇదే సబ్జెక్ట్, ప్రత్యేకపరచుకోమన్నది, అది కూడా చెప్తా. కాబట్టి మనకున్న నా జ్ఞానం ఎట్లా బోధిస్తూ వచ్చాడంటే, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు చెప్తా వచ్చాడు. ఏంటండి వందల దర్శనాలు అంటే, వందల దర్శనాలు అంటే ఇవే, నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు కాబట్టి, సజీవుడు కాబట్టి, మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడుతున్నాడు. పైగా ఆయన నన్ను ప్రత్యేకపరచుకున్నాడు, ఆయన నా ద్వారా కొన్ని పనులు చేయించదలుచుకున్నాడు, నిత్యం నాతో మాట్లాడుతున్నాడు, ఈ పనులు చేయిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు మనకు కావాలి. మరి ఏమి మాట్లాడిన దేవుళ్ళు మనకు, దేవుళ్ళు అనే నిర్ధారణ ఎట్లా చేసుకుంటాం? కాబట్టి ఈ యొక్క ఆధారాల ద్వారా ఈయన దేవుడు అని గ్రహించడం జరిగింది. మరి ఇప్పుడు 105వ ఎపిసోడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న ఇంకో దర్శనంతో పాటు ఇంకో ముందుకెళ్దాం, తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటికైతే ఈ మాటలను సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క 105వ ఎపిసోడ్ కూడా మీరే తగిన నడిపింపు దయచేశారు. మీరు నా నోటి ద్వారా మాట్లాడారు. అనేక మందికి ఈ జ్ఞానం వెళ్ళడానికి మీరు సహాయం చేశారు. అలాగే ప్రభు, ఈ మాటలు వింటున్న బిడ్డలను బలపరచండి. అనేక మందికి ఈ బోధన విస్తరింపజేసి ఆశీర్వదించమని, నన్ను నా పరిచర్యను ఇక ముందు కూడా దీవించమని, ఈ యొక్క ప్రసారాలు వీక్షించిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.